హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశీ మామ డ్యూటీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అదేంటి అంటే హోమ్ రెమెడీస్ ఫర్ కోల్డ్ అండ్ కాఫ్. ఈ టాపిక్ని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, ఎందుకంటే నాకు నా బేబీస్ చిన్నగా ఉన్నప్పుడు కోల్డ్ వచ్చినప్పుడు కాఫ్ వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడేవాళ్ళు, అసలు నిద్రపోయేవాళ్ళు కాదు, చాలా ఇబ్బంది దగ్గుతూ ఉండేవాళ్ళు. ఆ కోల్డ్ బ్లాక్ నోస్ అయ్యి అసలు నిద్ర పట్టేది కాదు వాళ్ళకి. వాళ్ళు నా బాధలు చూసి నాకు చాలా బాధ అనిపించేది అనమాట. సో ఆ టైంలో నేను ఏమేమి చేస్తే నాకు వర్కౌట్ అయ్యాయో అనే టిప్స్ నేను మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియోలో మీకు చాలా టిప్స్ చెప్తాను నేను, ఆ టిప్స్ మీరు యూజ్ చేయండి, మీ యూజ్ అవుతుంది, మీ బేబీకి కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు రిలీఫ్ వస్తుందన్నమాట ఈ టిప్స్ కనుక మీరు యూజ్ చేస్తే. సో టిప్స్ తెలుసుకుంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా ఫస్ట్ వచ్చేస్తుంది అండ్ మీరు నా వీడియోస్ని మీరు కాకుండా చూడగలరు అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కోల్డ్ అండ్ కఫ్ చాలా కామన్ అనమాట బేబీస్లో, అది కూడా న్యూ బార్న్ బేబీస్ నుంచి ఫస్ట్ వన్ ఇయర్లో అయితే ఆల్మోస్ట్ 5 to 6 times వస్తూ ఉంటుంది కోల్డ్ అండ్ కఫ్. ఇది చాలా కామన్. కాకపోతే న్యూ పేరెంట్స్గా మనం చాలా ఫీల్ అయిపోతుంటాం మన బేబీకి, అయ్యో ఫీవర్ వచ్చేసింది, కోల్డ్ వచ్చేసింది, దగ్గుతూ ఉన్నారు నైట్ టైం అని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. బట్ కొన్ని రోజులు అలవాటు అయిపోయిన తర్వాత అది మనకి కామన్ అయిపోతుంది అండ్ ప్లస్ మనకి తెలిసిపోతుంది అనమాట ఇలా కోల్డ్ వచ్చినప్పుడు ఏం చేస్తే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, ఎలా చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందో అనేది మనకు అర్థమైపోతుంది. ఈ హోమ్ రెమెడీస్ అనేటివి చాలా ఎఫెక్టివ్, ఇంకా చాలా సేఫ్ అనమాట కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు బేబీకి. కానీ నేను చెప్పే ఈ హోమ్ రెమెడీస్ 3 months బిలో బేబీస్కి యూజ్ చేయకండి, ఎందుకంటే చాలా రిస్క్. 3 months బిలో బేబీస్కి కనుక కోల్డ్ ఇంకా కాఫ్ ఉంటే మీరు షూర్గా డాక్టర్కి వెళ్ళి కన్సల్ట్ చేయండి. ఇలాంటి హోమ్ రెమెడీస్ అన్నీ ఏవి ట్రై చేయొద్దు 3 months బిలో బేబీస్కి అయితే. 3 months ప్లస్ బేబీస్కి అయితే ఈ హోమ్ రెమెడీస్ మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. నార్మల్గా వెదర్ చేంజ్ అయినప్పుడు కానీ, బేబీ సడన్గా ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఆ డస్ట్ వల్ల రావడం కానీ, అలర్జీస్ ఉండడం వల్ల కానీ ఇలాంటివి కోల్డ్ వస్తూ ఉంటాయన్నమాట. ఇది నార్మల్గా చాలా కామన్ న్యూ బార్న్ బేబీస్కి అయితే. ఫస్ట్ 1 ఇయర్లో బర్త్డే వచ్చేసరికి వాళ్ళకి 5 to 10 times కోల్డ్ రావచ్చు, అది చాలా నార్మల్. అలా వస్తేనే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ వచ్చినప్పుడు ప్రతిసారి కోల్డ్ ఆల్మోస్ట్ 7 to 10 days తీసుకుంటుంది క్యూర్ తీసుకోవడానికి. అంటే మీరు ఏ మెడిసిన్ వాడినా ఏ నెక్స్ట్ డేకే తగ్గిపోతుందని అసలు అనుకోవద్దు. మెయిన్గా కోల్డ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ 7 days తీసుకుంటుంది, 7 days ప్లస్నే తీసుకుంటుందన్నమాట కోల్డ్ రికవర్ అవడానికి. అంటే కోల్డ్ అనేది స్టార్టింగ్లో సింప్టమ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, కానీ పోను డేస్ ఎప్పుడైతే అయిపోతూ ఉంటాయో కోల్డ్వి, సింప్టమ్స్ కూడా తగ్గిపోతాయి, ఇంకా బేబీ కూడా తొందరగా క్యూర్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ బేబీ అప్పుడు నాకు చాలా భయం ఉండింది, కోల్డ్ రాగానే ఫీవర్ రాగానే అయ్యో ఏమైపోతుందో అని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయేవాళ్ళం మేము. అక్కడ వాళ్ళు ఇచ్చేది ఏమి ఉండదు, కోల్డ్ మెడిసిన్ కాఫ్ మెడిసిన్ ఇచ్చి ఇంటికి పంపించేవాళ్ళు. బట్ నా సెకండ్ బేబీకి నేను మెడిసిన్స్ యూజ్ చేద్దని నేను డిసైడ్ అయ్యాను. ఇంకా అందుకని నేను హోమ్ రెమెడీస్ అనేది రీసెర్చ్ చేశాను అనమాట. నేను తెలుసుకున్నవి త్రూ నా పేరెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ, లేదంటే గూగుల్లో ఇంటర్నెట్లో చూసి ఆర్టికల్స్ చదివి నేర్చుకున్న టిప్స్, నాకు వర్కౌట్ అయిన టిప్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ టిప్ ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్. ఈ బ్రెస్ట్ ఫీడింగ్లో ఆల్మోస్ట్ బేబీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ అలాగే యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి, ఏవైతే వైరస్తో ఫైట్ చేస్తాయన్నమాట. సో మీకు బేబీకి కోల్డ్ కాఫ్ వచ్చిందంటే మీరు చేయాల్సింది మెయిన్గా బ్రెస్ట్ ఫీడ్ చేయండి. బ్రెస్ట్ ఫీడ్ వల్లనే బేబీ బాగా క్యూర్ అయిపోతుంది. నేను వాళ్ళకి మ్యూకస్ అనేది కూడా మెల్ట్ అయిపోతుంది, కఫం ఉంటుంది కదా ఆ గట్టి కఫం అంతా మెల్ట్ అవుతుంది, డీహైడ్రేట్ అవ్వరు వాళ్ళు. బేబీ బాడీ బాగా ఫైట్ చేసి వైరస్ని తగ్గించుకొని ఈ కోల్డ్ అండ్ కాఫ్ని క్యూర్ చేసుకుంటుంది అనమాట. మీ దగ్గర బ్రెస్ట్ ఫీడింగ్ రావట్లేదు, ఆగిపోయింది అంటే మీరు ఫార్ములా అన్న కంటిన్యూ చేయండి. ఆ ఫార్ములాలో కూడా యాంటీబాడీస్ ఉంటాయి, ఏవైతే వైరస్తో ఫైట్ చేస్తాయన్నమాట. సెకండ్ టిప్ వచ్చేసి ఏంటి అంటే వాము. ఈ వాములో చాలా యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో మీరు ఈ వామును ఏం చేయాలంటే, నార్మల్గా డ్రై ప్యాన్ మీద వాముని లైట్గా కలర్ మారేదాకా ఫ్రై చేసుకొని, అది చల్లారిన తర్వాత ఒక క్లాత్లో చిన్న క్లాత్లో ఆ వాముని వేసేసి ఒక మూటలాగా కట్టేసి, బేబీకి కనుక 3 to 6 months ఉన్నాయనుకోండి, బేబీ బెడ్ పక్కన పెట్టండి అనమాట. అంటే బేబీ నోస్ దగ్గర పెట్టడం కానీ కొంచెం దూరం, ఒక 4-5 inches దూరంలో ఆ మూటని కనుక పెట్టారు అనుకోండి, వాళ్ళకి బ్రీతింగ్ బాగా ఆడుతుంది అనమాట, నోస్ బ్లాకేజ్ కూడా తగ్గుతుంది. అలాగే 6+ babies అయితే మీరు కొంచెం అదేం చేయొచ్చు అంటే, డ్రెస్ మీదనే, డ్రెస్ తీసేసి కాదు, డ్రెస్ మీదనే బేబీకి ఇలా చెస్ట్ మీద ఇంకా బ్యాక్ మీద కొంచెం అలా రబ్ చేశారనుకోండి, ఆ వాము స్మెల్కి ఆ కంజెషన్ అనేది తగ్గుతుంది అనమాట. బేబీకి కూడా రిలీఫ్ వస్తుంది ఆ కాఫ్ కోల్డ్ వల్ల, వాళ్ళకి బ్రీతింగ్ బాగా ఆడి వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట. థర్డ్ టిప్ వచ్చేసి ఏంటి అంటే సెలైన్ డ్రాప్స్ అనమాట.
ఈ సెలైన్ డ్రాప్స్ అంటే ఏంటి అంటే నజల్ డ్రాప్స్ అని మనకి స్టోర్స్లలో దొరుకుతుంటాయి కదా, అది మీరు బేబీ నజల్ డ్రాప్స్ తీసుకున్నారనుకోండి దాంట్లో ఏమి ఉండదండి, సాల్ట్ వాటరే. ఎక్కువ వేసేసాం బేబీకి అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు, నార్మల్ సాల్ట్ వాటర్. దీన్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. డిస్టిల్డ్ వాటర్లో మనం సాల్ట్ మిక్స్ చేస్తే అది సెలైన్ వాటర్ అవుతుందన్నమాట. ఈ సెలైన్ వాటర్ ఏం చేస్తుంది అంటే బేబీ నోస్ ఏదైతే బ్లాక్ అయ్యి ఉందో ఈ డ్రాప్స్ వేయడం వల్ల అది మెల్ట్ అయిపోయి క్లియర్ అవుతుందన్నమాట నోస్. సో మీరు ఫీడింగ్కి ముందు కానీ పడుకోబెట్టే ముందు కానీ పడుకునేటప్పుడు మిడిల్లో వేయడం కానీ ఇలా చేశారనుకోండి వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోతారు, పాలు కూడా నీట్గా తాగగలుగుతారనమాట, బ్రీత్ కూడా ఆడుతుంది వాళ్ళకి, అది మెల్ట్ అయిపోతుంది. సో ఎవ్రీ 2 అవర్స్కి ఇలా డ్రాప్ వేస్తూ ఉండండి. మరీ మీ బేబీకి ఎక్కువ స్టిఫ్ అయిపోయింది, మీరు నజల్ డ్రాప్స్ వేస్తున్నా అది మెల్ట్ అవ్వి కిందికి వెళ్ళిపోవట్లేదు అంటే, నోస్ నుంచి కిందికి ఇట్లా జారట్లేదు అంటే, మీ దగ్గర ఇలాంటివి మ్యూకస్ రిమూవ్ చేసేది ఆస్పిరేటర్స్ అంటారు వీటిని, ఈ సక్షన్ కప్ కనుక మీరు తీసుకున్నారనుకోండి స్టోర్లో, ఈ నజల్ డ్రాప్స్ వేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత మీరు సక్షన్ కప్తోని ఆ నోస్ కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి, ఇది ఎలా క్లీన్ చేయాలో కూడా నేను ఫ్యూచర్లో ఒక వీడియో పెడతాను, అది కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ 2 నోసెస్లో ఉన్న స్టఫ్ అంతా అది సక్ చేసేస్తుంది అనమాట. ఆ స్టఫ్ చేసిన తర్వాత ఒక 4 అవర్స్ దాకా బేబీకి అసలు నోస్ అనేది బ్లాక్ అవ్వదు, చాలా క్లియర్గా ఉంటుంది, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట. అంటే నోస్ బ్లాక్ అవ్వదు, వాళ్ళు హ్యాపీగా బ్రీత్ తీసుకోగలుగుతారనమాట. 4th టిప్ ఏంటంటే గార్లిక్ అనమాట. ఈ గార్లిక్లో మీకు తెలిసిందే ఎంత ఇంపార్టెంటో, ఇది ఆయుర్వేదంలో మనం చాలా యూజ్ చేస్తూ ఉంటాము. ఈ గార్లిక్ని ఏం చేయాలి అంటే మీ దగ్గర నెయ్యి కానీ లేదంటే ఆవల నూనె ఉంటుంది కదా, ఆ మస్టర్డ్ ఆయిల్ దాన్ని హీట్ చేసిన తర్వాత ఈ గార్లిక్ పాట్స్ని ఒక 2 అట్లా వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట రెడ్ అయ్యేదాకా. ఆ రెడ్ అయిపోయిన తర్వాత దాన్ని రిమూవ్ చేసేసి ఆ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ని మీరు హ్యాండ్స్కి, లెగ్స్కి, చెస్ట్కి, నెక్కి, బ్యాక్కి అన్ని చోట్ల అలా పూసేసిన తర్వాత అలా మీరు పడుకోబెట్టారనుకోండి, అప్పుడప్పుడు మధ్య మధ్యలో అలా వేడి అంటే గోరువెచ్చటి ఆయిల్ ఉండాలన్నమాట, మరి హీట్గా ఉండకూడదు. ఆ ఆయిల్ని కనుక మీరు అప్లై చేశారనుకోండి ఆ స్మెల్ వల్ల వాళ్ళకి ఆ గార్లిక్ ఏదైతే ఉందో అది యాంటీ బ్యాక్టీరియల్ కదా, ఆ స్మెల్ అది లోపలికి పోయి అది బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. 5th టిప్ వచ్చేసి ఏంటి అంటే అందరికీ తెలిసిందే ఇది, విక్స్ వేపరప్. ఇది బేబీ వేపరప్స్ అని సపరేట్గా దొరుకుతాయి విక్స్వి, అవి మీరు తీసుకోండి. అవి అది మీరు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బేబీ వచ్చేదాకా మీరు అది యూజ్ చేయొచ్చు. తర్వాత మనకి పెద్దవాళ్ళకి ఉంటాయి కదా, అది మీరు 2 ఇయర్స్ ప్లస్ బేబీస్కి యూజ్ చేయొచ్చు అనమాట. దాన్ని కూడా అంతే అండి, మీ బేబీ బాగా కాఫ్కి ఇబ్బంది పడుతున్నారనుకోండి నైట్ టైము, బేబీకి పాదాలు ఏవైతే ఉంటాయో అక్కడ విక్స్ రాసేసి సాక్స్ తగిలిచ్చేసి పడుకోబెట్టామనుకోండి నైట్ అంతా వాళ్ళు కాఫ్ ఆపేస్తారనమాట. ఇది నైట్ టైం కాఫ్ చేసే బేబీస్కి చాలా యూజ్ అవుతుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ పాదాలకి విక్స్ రాసేసి సాక్స్ వేసేసి పడుకోబెట్టారనుకోండి బాగా నిద్రపోతారు. ఆ విక్స్ కనుక ఘాట్ ఎక్కువ లేదు అంటే మీరు చెస్ట్కి, బ్యాక్ కూడా పూయచ్చు బేబీకి, బేబీకి బాగా బ్రీత్ కూడా ఆడుతుంది అనమాట. 6th టిప్ ఏంటి అంటే స్టీమ్ ఇవ్వడం బేబీకి. మనకి కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం, ముందుగా హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లో విక్స్ వేయడం కానీ లేదంటే ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకొని బాగా స్టీమ్ తీసుకుంటూ ఉంటాం కదా, అలాగే బేబీకి మనం స్టీమ్ ఇవ్వలేము, కాకపోతే స్టీమ్ లాంటిదే మనం చేయొచ్చు అనమాట. అది ఎలాగా అంటే మీరు ఏదైతే స్టీమర్ యూస్ చేస్తుంటారో ఫేషియల్ స్టీమర్స్, దాన్ని మీరు వాటర్ ఫిల్ చేసి మీ బాత్రూంలో పెట్టేసి ఆన్ చేసేసి డోర్ వేసేసి బయటకు వచ్చేసారనుకోండి, ఒక 5-10 మినిట్స్ తర్వాత మీరు లోపలికి వెళ్ళి చూస్తే బాగా స్టీమ్ అంతా పట్టేసి ఉంటుంది కదా, మీరు అలాంటి టైంలో బేబీని లోపలికి తీసుకెళ్ళి ఆ స్టీమ్ ఎయిర్ని బేబీ కనుక గాలి పీల్చుకుంటే వాళ్ళ నోస్ క్లియర్ అయిపోయి మొత్తం కారిపోతుందనమాట. బాగా మనం హాట్ వాటర్ పెట్టి బేబీని తీసుకురావడం అది చాలా రిస్క్ కదా, బేబీకి తగిలే ఛాన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి వాటర్ టచ్ చేస్తారు వాళ్ళు చాలా వేడిగా ఉంటుంది, ఇదంతా ఏం అవసరం లేదు. మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి, బేబీకి నోస్ కూడా బాగా క్లియర్ అవుతుంది. సరే మీ దగ్గర స్టీమర్ లేదు అన్నా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే గ్రీజర్ బాగా ఆన్ చేసి బాగా హాట్ వాటర్ అవుతాయి కదా, హాట్ వాటర్ అయిన తర్వాత ఏదైతే షవర్ ఉందో ఆ షవర్ ఆన్ చేసేసాను అనుకోండి మొత్తం వాటర్ అంతా ఫ్లో అవుతుంది కదా, ఆ వాటర్ ఫ్లో అవ్వడం వల్ల ఆ హీట్ కూడా బాగా స్టీమ్ పట్టేస్తుంది అనమాట బాత్రూంలో. సో మీరు ఆ టైంలో కూడా బేబీని లోపలికి తీసుకెళ్ళి ఆ కొంతసేపు అట్లా కూర్చోబెట్టి ఆడిపిస్తూ ఉన్నారనుకోండి బేబీ బాగా పీల్చుకుంటారు ఆ ఎయిర్ని, అండ్ బేబీ నోస్ కూడా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే తులసి ఇంకా కోకోనట్ ఆయిల్. ఈ తులసి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏమీ లేదు, దాంట్లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయో అందరికీ తెలుసు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీబయాటిక్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, ఫ్లూ, కోల్డ్, కాఫ్ వీటన్నిటిని క్లియర్ చేయగలుగుతుంది అనమాట. తులసి అనేది చాలా మంచిది కదా, అందరికీ తెలిసింది ఆయుర్వేదంలో కూడా. సో ఈ తులసిని మీరు ఎలా యూస్ చేయాలి అంటే మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆర్గానిక్ ఆయిల్ అయితే బెటర్ అనమాట. ఆ కోకోనట్ ఆయిల్ని లైట్గా వార్మ్ చేసి దాంట్లో మీరు తులసి ఆకుల్ని ఇలా
కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా దాంట్లో వేసేసి ఆ ఆయిల్తో కనుక బేబీకి చెస్ట్కి బ్యాక్కి త్రోట్కి లెగ్స్ హ్యాండ్స్ ఇలా అన్ని చోట్ల బాగా మసాజ్ చేశారనుకోండి, పడుకునే ముందు కూడా మీరు మసాజ్ చేసి పడుకోబెట్టారనుకోండి, అది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. కోల్డ్ ఇంకా కాఫ్ని కూడా క్యూర్ చేయగలుగుతుంది అది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే బేబీ స్లీప్ పొజిషన్. ఈ బేబీ స్లీప్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ బేబీకి బ్రీత్ ఆడడానికి. ఇదేంటి అంటే మీరు బేబీని ఎప్పుడైనా సైడ్లో పడుకోబెట్టండి, నార్మల్గా కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు సైడ్లోనే పడుకోబెట్టండి, ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్. బ్యాక్లో పడుకుంటే ఏంటంటే వాళ్ళకి బాగా బ్రీత్ ఆడదన్నమాట, సో సైడ్కి పడుకుంటే వాళ్ళకి బ్రీతింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పడుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం హెడ్ని ఇలా పైకి లేపేటట్టు, అంటే కింద ఒక బ్లాంకెట్ ఫోల్డ్ చేసి పెట్టడం కానీ ఒక టవల్ ఫోల్డ్ చేసి పెట్టడం కానీ అలా చేశారనుకోండి బేబీకి బ్రీతింగ్ బాగా ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే స్పాంజ్ బాత్. ఈ టిప్ మీకు బేబీకి కనుక ఫీవర్ ఉంటే మీరు బాగా చేపించొద్దండి. బేబీకి ఫీవర్ లేదు, జస్ట్ కోల్డ్ ఇంకా కాఫ్ ఉంది అంటే మీరు వార్మ్ వాటర్తో బాగా చేపించడం వల్ల వాళ్ళకి ఆ హీట్ వల్ల బాగా నోస్ అనేది క్లియర్ అవుతుందన్నమాట. బేబీకి కనుక ఫీవర్ ఉందనుకోండి, మీరు అప్పుడు ఎలా స్పాంజ్ బాత్ చేపించాలి అంటే ఒక బౌల్లో మీరు వార్మ్ వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని డ్రాప్స్ ఆఫ్ లెమన్స్ వేశారనుకోండి, ఆ లెమన్ డ్రాప్ వాటర్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న టవల్ తీసుకొని దాంట్లో డిప్ చేసి పిండేసి ఆ క్లాత్తో బేబీకి కనుక వైప్ చేసారు అనుకోండి, బేబీ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఆ వేడి కాపడం వల్ల బేబీకి బ్రీతింగ్ కూడా ఈజీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి మెయిన్ టిప్ అన్నమాట, అదేంటి అంటే హనీ. ఈ హనీ చాలా యూజ్ అవుతుంది కాఫ్ని తగ్గించడానికి, ఇది మ్యూకస్ని మెల్ట్ చేస్తుంది. బట్ మెయిన్గా 1 ఇయర్ బిలో బేబీస్కి హనీ అసలు యూజ్ చేయద్దండి, ఎందుకంటే హనీ వల్ల బాటిలిజం అనే డిజీజ్ వస్తుందన్నమాట బేబీస్కి. సో 1 ఇయర్ బిలో బేబీస్కి అసలు హనీ పెట్టద్దు. 1 ఇయర్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాతనే మీరు హనీ పెట్టచ్చు, 1 ఇయర్ బిలో బేబీస్కి హనీ అస్సలు పెట్టద్దు. టాడ్లర్స్కి పెట్టచ్చు అనమాట, 1 ఇయర్ ప్లస్ బేబీస్కి హనీ పెడతారు కదా, నార్మల్గానే కాఫ్ వచ్చినప్పుడు 1 స్పూన్ అలా నాకిస్తూ ఉండండి హనీని. ఆ హనీ ఏం చేస్తుందంటే థ్రోట్ పెయిన్ ఉన్నప్పుడు థ్రోట్ పైన ఒక లేయర్ లాగా అంటుకొని ఆ మనకి పొడి దగ్గు అలాంటివి రాకోకుండా ఆపుతుంది, ప్లస్ అది లోపలికి వెళ్ళి మన మ్యూకస్ని కూడా మెల్ట్ చేస్తుంది అనమాట, కఫంని కూడా బాగా మెల్ట్ చేసి కిందికి జారేలాగా చేస్తుందన్నమాట. సో దానివల్ల బేబీకి దగ్గు అనేది కూడా తగ్గుతుంది, థ్రోట్ పెయిన్ కూడా తగ్గుతుంది, అండ్ కఫం కూడా కరిగిపోయి కాఫ్ కోల్డ్ ఇవన్నీ కూడా తొందరగా క్యూర్ అవుతాయి అన్నమాట. అదే మెయిన్గా 1 ఇయర్ బిలో బేబీస్కి హనీ అసలు యూజ్ చేయొద్దు. నెక్స్ట్ టిప్ వచ్చేసి టర్మరిక్ అంటే పసుపు. ఈ పసుపు కూడా 6 మంత్స్ ప్లస్ బేబీస్కి మీరు కూరలలో కానీ లేదంటే సూప్స్ చేస్తే సూప్స్లో కర్రీస్లో సాంబార్ పప్పు వీటన్నిటిలో ఏవైతే బేబీకి కిచడి అవి చేస్తున్నారో వాటిలలో ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ వేస్తూ ఉన్నారనుకోండి, బేబీకి అది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీబయాటిక్ ఆల్మోస్ట్ అన్నిట్లాగా యూజ్ అవుతుందన్నమాట, బేబీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే హ్యూమిడిఫైర్. ఈ హ్యూమిడిఫైర్ చాలామందికి తెలియకపోవచ్చు, ఇది నార్మల్గా బెడ్రూమ్లో పెట్టుకుంటే స్టీమర్ అనమాట, నైట్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఈ హ్యూమిడిఫైర్ నార్మల్గానే రన్ చేశారనుకోండి, ఓన్లీ వాటర్ పోసి మీరు కనుక రన్ చేస్తే రూమ్ అంతా బాగా మాయిశ్చర్ ఉండిపోయి బేబీకి నోస్ డ్రై అవ్వదు, అండ్ అది మ్యూకస్ని కూడా బాగా మెల్ట్ చేస్తుంది అనమాట. నైట్ అంతా రన్ చేస్తే వాళ్ళకి నైట్ టైం కాఫ్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేను, ఈ టిప్స్ అన్నీ ట్రై చేసి చూడండి, నాకు చాలా యూజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ నా సెకండ్ బేబీకి నేను చాలానే టిప్స్ యూస్ చేశాను నేను. అండ్ ఇప్పుడైతే ఈ టాపిక్లో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటో నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే హనీ 1 ఇయర్ బిలో బేబీస్కి అసలు పెట్టకూడదు, 1 ఇయర్ ప్లస్ బేబీస్కి హనీ మీరు తాపండి, అది కూడా కాఫ్ ఉన్నప్పుడు, ఆ కాఫ్ని కరిగిస్తుంది అన్నమాట ఈ హనీ. మీ బేబీకి కనుక కోల్డ్ ఉంటే బేబీకి డ్రెస్ ఎలా వేయాలి అంటే వెదర్ బట్టి వేయాలన్నమాట. వెదర్ కూడా కోల్డ్గా ఉందనుకోండి మీరు లేయర్స్ వేయండి, టీషర్ట్ మీద టీషర్ట్ వేసి పైన జర్కిన్ వేయడం జాకెట్ వేయడం ఇలా చేయండి. అలా చేయడం వల్ల ఏంటి అంటే బేబీ బాగా వార్మ్గా ఉంటుంది, ఈ కోల్డ్ని కూడా తొందరగా క్యూర్ చేసుకోగలుగుతుంది. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఈ కోల్డ్ అండ్ కాఫ్ అనేది చాలా కామన్, ఇది బేబీకి ఫస్ట్ 1 ఇయర్లో 5 to 10 times వస్తుంది అనమాట. అది వస్తేనే బేబీ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది, ఆ కోల్డ్ని బాడీ అనేది క్యూర్ చేసుకోగలిగితే మళ్ళీ అలాంటి కోల్డ్ అలాంటి వైరస్ వచ్చినప్పుడు బేబీ తొందరగా దాన్ని ట్రీట్ చేయగలుగుతుంది అనమాట. బేబీ బాడీకి అది అలవాటు అయిపోయి నెక్స్ట్ టైం అలాంటిది ఫేస్ చేసినప్పుడు వాళ్ళు తొందరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు అసలు భయపడద్దు, ఇది చాలా కామన్ ఆల్మోస్ట్.
ఆల్మోస్ట్ అందరు బేబీస్ ఫేస్ చేయాల్సిందే. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, మీ బేబీ కనుక ఈ కోల్డ్ అండ్ కాఫ్తో పాటు ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఈ హోమ్ రెమెడీస్ ట్రై చేయకండి, డాక్టర్కి వెళ్ళి చూపించండి. ఎందుకంటే ఈ హోమ్ రెమెడీస్ నార్మల్ కామన్ కోల్డ్ అండ్ కాఫ్కి పనిచేస్తాయన్నమాట. అదే దానివల్ల ఏదన్నా మీకు కోల్డ్ అండ్ కాఫ్ వచ్చిందనుకోండి బేబీకి, దానికి ఇది వర్కౌట్ అవ్వదు, దానికి మెడిసిన్ వేయాల్సిందే. సో మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిందే అనమాట. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే, ఈ హోమ్ రెమెడీస్ మీరు 3 మంత్స్ బిలో బేబీస్కి అసలు యూజ్ చేయొద్దు, 3 మంత్స్ ప్లస్ బేబీస్కి యూజ్ చేయండి. 3 మంత్స్ బిలో బేబీస్కి కనుక కోల్డ్ వస్తే షూర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, బ్రెస్ట్ ఫీడ్ చేయండి మీ బేబీకి. ఎంత ఎంత కుదిరితే అంత బ్రెస్ట్ ఫీడింగ్ చేయండి. బ్రెస్ట్ ఫీడింగ్లో యాంటీబాడీస్ ఉంటాయి, ఏవైతే బేబీ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయన్నమాట. సో మీరు ఎంత బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే అంత తొందరగా బేబీ రికవర్ అవుతుంది. 7th పాయింట్ ఏంటి అంటే, మీరు బేబీతో స్పెండ్ చేయండి. బేబీకి సెక్యూర్గా సేఫ్గా ఉన్నామన్న ఫీలింగ్ తెప్పించండి. వాళ్ళు ఆల్రెడీ కోల్డ్ అండ్ కాఫ్తో బాగా ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళని మీరు ఎత్తుకొని కొంచెం అలా ఊపడం, వాళ్ళతో స్పెండ్ చేయడం చేశారనుకోండి, వాళ్ళు కూడా సెక్యూర్గా ఫీల్ అవుతారు. అండ్ ఈ కోల్డ్ ఏదైతే 7 to 10 డేస్ ఉంటుందో దాన్ని వాళ్ళు ఫేస్ చేయగలుగుతారనమాట. 8th పాయింట్ ఏంటి అంటే, బేబీకి కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు ఆకలి అనేది చనిపోతుంది. సో మీరు బేబీకి అయ్యో ఫుడ్ తినలేదు, ఫోర్స్ఫుల్లీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయొద్దు. బేబీ తినాలనిపిస్తే తిననియండి, లేదు అంటే వదిలేయండి. ఈ టైంలో మీరు ఫోర్స్ చేశారనుకోండి, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, వాళ్ళకి తెలుసు ఎంత తినాలో ఎంత తినకూడదు. సో ఈ కోల్డ్ అండ్ కాఫ్ రికవర్ అయ్యే వరకు మీరు బేబీకి ఫోర్స్ఫుల్లీగా ఫుడ్ పెట్టద్దు. సో లాస్ట్ అండ్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మీ బేబీ గురించి మీకు తప్పితే ఎవరికి తెలియదు. సో మీకు డౌట్ వచ్చిందనుకోండి, ఇది చాలా సివియర్గా ఉంది కోల్డ్ ఆర్ కాఫ్ ఆర్ ఫీవర్, సో మీకు ఇది నార్మల్ కోల్డ్ లాగా లేదు, నార్మల్ కాఫ్ లాగా లేదు, సంథింగ్ డిఫరెంట్గా ఉంది, చాలా వేరుగా ఉంది అండ్ చాలా సివియర్గా ఉంది అని అనిపిస్తే, మీ మనసుకు అనిపిస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. అస్సలు ఆగద్దు, కాఫ్ అనేది చాలా కామన్ అండ్ ఇది వస్తేనే బేబీకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది, కాబట్టి మీరు అసలు ఇబ్బంది పడద్దు. దీన్ని ఎలా ఈ సింప్టమ్స్ని మనము బేబీకి ఫేస్ చేసేలాగా చేసుకోవాలో అనేది ఈ టిప్స్ అనమాట. ఈ టిప్స్ కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ టిప్ మీకు యూస్ఫుల్ అయిందో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొక బేబీ కేర్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పుడు దాకా బాయ్.